హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు సంక్రాంతి డెకోర్ అండ్ ఫ్యూ డిఐవైస్ చూపిస్తాను. నేను మినీ విలేజ్ కూడా సెటప్ చేశాను, అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ నేను చిన్న గ్లాస్ బౌల్స్ తీసుకున్నాను, డెజర్ట్ బౌల్స్. ఇవి కాస్ట్కోలో వచ్చిన గ్లాస్ బౌల్స్ అండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ముందుగా వేరే ప్రాజెక్ట్ కోసమని నేను వైట్ స్ప్రే పెయింట్ చేశాను, సో అందుకు నేను ఇంకా దాని మీద డైరెక్ట్గా బ్రౌన్ వేసుకున్నాను. మీకు కావాలంటే డైరెక్ట్గా గ్లాస్ బౌల్ మీద మీరు బ్రౌన్ వేసుకోవచ్చు. ఇది ఒక 3 లేయర్స్ లాగా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మంచిగా ఆరిన తర్వాత మనం పెయింట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మార్కర్ తీసుకున్నాను, వైట్ మార్కర్ని. మీరు కావాలంటే వైట్ పెయింట్ కూడా యూస్ చేయొచ్చు. మార్కర్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. సో నేను దీనికి డిజైన్ చేసుకున్నాను. డిజైన్ చేసుకున్న తర్వాత నేను దీన్ని ఎట్లా డెకరేట్ చేశాను అనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను. మనకి ఇప్పుడు బౌల్ రెడీ అయిపోయింది. తర్వాత హట్ చేస్తున్నాను, చిన్న గుడిసె. దానికి ముందు ఒక కన్స్ట్రక్షన్ పేపర్ కావాలి. బ్రౌన్ కలర్ తీసుకున్నానండి నేను. దీన్ని ఎలాగ కట్ చేసి స్టిక్ చేసానో మీరు ఇక్కడ చూడండి. నేను సర్కిల్గా ఉండాలనుకొని నేను ఇట్లా రోల్ చేసి తీసుకున్నాను. మీకు కావాలి అంటే ఫోమ్ బోర్డ్ కూడా మనం కట్ చేసుకొని మనం హట్స్ చేసుకోవచ్చు. బేస్ అయ్యింది కదా, తర్వాత మనం డోర్స్ అండ్ విండోస్ చేయడానికి నేను ఇట్లా వాషీ టేప్ని కట్ చేసుకొని ఇట్లా స్టిక్ చేసేసుకున్నా. మనకి కావాలంటే మనం డ్రా కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మనకి చిన్న వుడ్ చిప్స్ ఉన్నా కూడా మనం అటాచ్ చేయవచ్చు దాన్ని. ఇప్పుడు మనం మార్కర్ తీసుకొని విండోస్కి అండ్ డోర్స్కి ఫ్రేమ్ మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనం కావాలి అంటే లేస్, చిన్న చిన్న లేసులు కూడా యూస్ చేయవచ్చు. ఈవెన్ పెయింట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రూఫ్ని చేయాలి. దాన్ని ఏంటంటే కన్స్ట్రక్షన్ పేపర్ సర్కిల్గా కట్ చేసుకొని ఆ తర్వాత మధ్యన ఇట్లా కట్ చేసుకొని దాన్ని అటాచ్ చేయాలి. మనం దాన్ని టేప్తోనైనా అటాచ్ చేయొచ్చు, లేకపోతే గ్లూతో కూడా మనం అటాచ్ చేయొచ్చు. దీనిది రౌండే ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, మనం వేరే స్టైల్లో కూడా మనం చేసుకోవచ్చు. దీనికి మనం ఆర్టిఫిషియల్ గ్రాస్ ఏదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న వుడ్ చిప్స్ కూడా మనం పెట్టుకుంటే కొంచెం ఇంకా నేచురల్గా ఉంటుంది. తర్వాత మనం హాట్ గ్లూతోని ఇప్పుడు రూఫ్ అండ్ మెయిన్ బేస్ని కూడా మొత్తం అటాచ్ చేసేసుకుంటే మనకి హట్ రెడీ అయిపోతుంది. మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ కోసమని నేను వైట్ కన్స్ట్రక్షన్ పేపర్ తీసుకున్నా. దాని మీద మౌంటైన్స్ అండ్ ట్రీస్ అన్ని గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ పేపర్స్తోని నేను కన్స్ట్రక్షన్ పేపర్ యూస్ చేశాను. అవి కట్ చేసేసుకొని తర్వాత దాని మీద స్పానిష్ మాస్ కూడా ఇచ్చి అటాచ్ చేశాను. మీకు కావాలి అని అంటే డ్రా కూడా చేయొచ్చు, ఆర్ పెయింట్ అయినా చేయొచ్చు. తర్వాత ఫెన్స్కి నేను పాప్సికల్ స్టిక్స్ని హాఫ్ హాఫ్గా కట్ చేసి తర్వాత అన్నీ వేరే పాప్సికల్తోని మొత్తం అటాచ్ చేశాను. ఇప్పుడు ఇది విలేజ్ సంక్రాంతి థీమ్ కాబట్టి నేను సంక్రాంతి రిలేటెడ్వి కొన్ని ప్రింటౌట్స్ తీసుకొని దాన్ని కట్ చేసేసి ఇట్లాగా కార్డ్ స్టాక్ మీద మళ్ళీ అటాచ్ చేశాను. అటాచ్ చేసి ఇట్లాగా నించునేటట్టు డిస్ప్లే అవుతుంది. ఇట్లా మనం వెనక ఇట్లా పెట్టుకుంటే మనకి డిస్ప్లే అవుతుంది అది. సో ఇట్లా కట్ చేసుకున్నా. సో అవన్నీ రెడీ అయిపోయేవి. ఇప్పుడు మొత్తం డెకరేషన్ అంతా ఎట్లా చేశానో చూడండి. బ్యాక్న ఉండేది ఇది లాంగ్గా ఉండేది, హరికెన్ జార్ అంటారు. దీనికి నేను లేస్ అటాచ్ చేశాను. ఆ తర్వాత అందులో ఫిల్ చేసేదంతా కలర్ టిష్యూస్ ఫిల్ చేసి అందులో ఫెయిరీ లైట్స్ పెట్టాను. ఇక్కడ కూడా నేను కన్స్ట్రక్షన్ పేపర్ యూస్ చేసి కట్ చేసి దాని మీద చిన్న చిన్న రంగోలీ వేసి పామ్ పామ్స్ యూస్ చేసి అటాచ్ చేశాను. మీకు ఎట్లా షేప్ కావాలంటే మనం అలాగా షేప్స్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిల్ హోల్డర్ కూడా నేను కన్స్ట్రక్షన్ పేపర్నే యూస్ చేశాను. యూస్ చేసి డిఫరెంట్ షేప్స్ కట్ చేసి నేను మళ్ళీ అన్నీ గ్లూ చేశాను. మీకు ఇది ప్రీవియస్ వీడియో చూపించాను ఎలా చేశాననేది. ఇది మనం డిస్ప్లే ఇట్లా యూస్ చేయొచ్చు, ఆ ట్రేగా కూడా యూస్ చేయొచ్చు. నేను బీడ్స్ అండ్ పాంపమ్స్ యూస్ చేసి ఇట్లా వాల్ డెకోర్లా చేశాను. చూసారు కదా పాట్స్ ఎట్లా నేను డెకరేట్ చేశాను. ఇప్పుడు విలేజ్ ముందుగా చేసినవన్నీ నేను ఎలా అరేంజ్ చేశాననేది ఇక్కడ చూడండి.